అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో ఈ రిజర్వేషన్కి సంబంధించి చర్చ నడుస్తూ ఉంది. అంటే ఏ మతపరమైన ఏ కులపరమైనటువంటి విషయం వచ్చినా సరే రిజర్వేషన్కి సంబంధించినటువంటి చర్చ వస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో నేను నా ఎఫ్బిలో కొంతమంది మిత్రులు ఈ విషయాన్ని బాగా ఎక్కువ ప్రస్తావిస్తూ ఉన్నారు. వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా క్రిస్టియన్ రిజర్వేషన్కి సంబంధించినటువంటి చర్చ. అంటే ఈ వీడియో చూసే ముందు నన్ను ఒక కోణంలో చూడదు. ఏ కోణం అంటే నేను క్రిస్టియన్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్రైస్తవుని కాదు, క్రైస్తవ మతాన్ని నేను నమ్మడం లేదు. దీన్ని ఈ కోణాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు వీడియో మొత్తం చూడండి. ఇక కమ్ టు ద పాయింట్, క్రైస్తవులు అంటే దళితులు క్రైస్తవులుగా మారినప్పుడు వాళ్ళు ఎందుకు ఎస్సీ రిజర్వేషన్ అనుభవిస్తున్నారు, ఎస్సీలుగా ఎందుకుంటున్నారు, బీసీసీ రిజర్వేషన్ తీసుకోవాలి కదా అని చాలామంది డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. చాలామంది ఎఫ్బిల్లోను తర్వాత సోషల్ మీడియాలోను దీని మీద ఎక్కువ పోస్టులు పెడుతూ ఉన్నారు. అయితే పోస్టులు పెట్టేది ఎవరంటే ఎక్కువ మంది ఎస్సీలు ఎవరు పెట్టట్లేదు, క్రిస్టియన్స్ ఎవరు పెట్టట్లేదు, అదేవిధంగా బీసీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎవరు కూడా ఈ పోస్టులు పెట్టట్లేదు. ఈ మూడింటికి సంబంధం లేని వాళ్ళు పెడుతూ ఉన్నారు. ఈ మూడింటికి సంబంధం లేని వాళ్ళు పెడుతున్నారంటే నేను క్లియర్గా చూసిన తర్వాతే చెప్తున్నాను. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే దళితులుగా ఉన్నటువంటి వాళ్ళు క్రిస్టియన్గా చర్చికి వెళితే వాళ్ళకి బీసీసీ రిజర్వేషన్ కానీ మారాల్సి వస్తే అక్కడ బీసీసీలో ఉన్నటువంటి నిజమైనటువంటి బీసీసీ వర్గానికి చెందిన వాళ్ళకి చాలా నష్టం కలుగుతుంది. బీసీలుగా ఉన్నటువంటి వాళ్ళకి, బీసీ కుల వృత్తుల్లో ఉన్న వాళ్ళకి చాలా నష్టం జరుగుతుంది. వీళ్ళంతా కూడా బీసీసీ కని వెళ్ళినట్లయితే, ఒకవేళ ఎస్సీస్లోనే వీళ్ళు ఉన్నట్లయితే ఎస్సీలకు నష్టం జరుగుతుంది. ఇక్కడ ఎస్సీలు మాట్లాడట్లేదు, బీసీసీ వాళ్ళు కూడా మాట్లాడట్లేదు. మిగిలిన కులాల వాళ్ళు, మిగిలిన రిజర్వేషన్ అంటే జనరల్ కోటా వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే దీనివల్ల ఎస్సీలు మాట్లాడినప్పుడు, బీసీసీ వాళ్ళు మాట్లాడినప్పుడు మిగిలిన వాళ్ళకి ఎందుకు ఈ ఆవేదన? ఇప్పుడు వాళ్ళు మారినంత మాత్రం వాళ్ళకి వచ్చే లాభం లేదు, మారకపోయినంత మాత్రం వచ్చే నష్టం కూడా లేదు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే క్రిస్టియన్స్గా మారినంత మాత్రాన వాళ్ళకి సామాజికంగా ఉన్నటువంటి కులం పోవట్లేదు. ఇక్కడ మన భారతదేశంలో ఉన్నటువంటి కుల గజ్జి వల్ల వాళ్ళు క్రిస్టియన్స్గా మారినా సరే వాళ్ళకు ఉన్నటువంటి కుల గజ్జి పోవడం లేదు. మాదిగలు మాదిగిలాగే ఉంటున్నారు, మాలలు మాలలాగే ఉంటున్నారు. ఒకవేళ అగ్రకోర్ణాల నుంచి ఎవరైనా క్రిస్టియానిటీ తీసుకుంటే వాళ్ళ పేరును కూడా వాళ్ళ కులం పేరు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ జ్యోతిరెడ్డి అని, మోజెస్ చౌదరి అని, జపన్యా శాస్త్రి అని, ఇలా అగ్రవర్ణాలు వాళ్ళ కుల ప్రాతినిధ్యాన్ని ఉంచుకోవడం కోసం వాళ్ళ పేర్లు అవి కూడా పెట్టుకుంటూ ఉన్నారు చాలామంది. కాబట్టి మతం మారినంత మాత్రాన కులం పోవట్లేదు భారతదేశంలో. దీనివల్ల దళితులకు, ఎస్సీలకు బీసీసీ రిజర్వేషన్ ఇచ్చినంత మాత్రాన వచ్చే నష్టము లాభము ఏమీ లేదు. కాబట్టి ప్రభుత్వం తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల్లో, తప్పుడు జీవుల్లో క్రిస్టియన్స్గా మారితే, మతం మారితే బీసీసీ వస్తుంది అనేది కూడా ఒక తప్పుడు నిర్ణయం. దీన్ని ఈ పార్లమెంట్లో ఎక్కడ చర్చించలేదు, రాష్ట్రపతి డైరెక్ట్గా ఆర్డినెన్స్ ఇచ్చేశారు. కాబట్టి ఈ ఎస్సీస్లో ఎక్కువ మంది క్రిస్టియన్స్గా మారినప్పటికీ వాళ్ళు వీళ్ళనేమి వీళ్ళ నుంచి ఎస్సీల నుంచి బీసీలుగా వాళ్ళని ఎవరు భావించట్లేదు. ఒక కుటుంబంలో ఒక క్రిస్టియన్ ఉంటే మిగిలిన వాళ్ళు వేరే హిందువులో ఉండొచ్చు, వేరే హేతువాదులుగా ఉండొచ్చు. ఒకే ఇంట్లో నాలుగు మూడు మతాలు ఉన్నప్పుడు ఆ కులాన్ని మనం పిన్ పాయింటెడ్గా ఒకళ్ళ బీసీ ఒకళ్ళ ఎస్సీ అని చెప్పలేం. కాబట్టి ఈ నిర్ణయం చాలా తప్పు నిర్ణయం. పైగా బీసీసీలకు ఎక్కువ నష్టం జరుగుతుంది, వీళ్ళంతా క్రిస్టియన్స్ అంతా బీసీసీలుగా మారితే. కాబట్టి ఈ జీవోలో చాలా లోపాలు ఉన్నాయి ఈ ఆర్డినెన్స్లో. కాబట్టి దీన్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు క్రిస్టియన్స్ కూడా సరైనటువంటి పోరాటం చేయట్లా. పైగా హిందువులకు వచ్చే నష్టం ఏమీ లేదు, ఎందుకంటే 15% ఎస్సీలకు రిజర్వేషన్ ఉంటే ఆ 15%లోనే ఉంటారు వాళ్ళు. ఇక్కడ రెండోది క్రిమినల్ ఏరియర్ సిస్టమ్ పెట్టాలి. ఎక్కువ డబ్బులు సంపాదించిన వాళ్ళు ఎక్కువ మంది ఇంకా రిజర్వేషన్ అనుభవిస్తున్నారు అని చెప్పేసి ఆ పోస్టులు కూడా చూసాను. దానికి కూడా నా ఆన్సర్ ఏంటంటే, ఒకవేళ ఏదైనా ఒక మంచి బాగా డబ్బు సంపాదించి ఒక ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ లేదా పెద్ద ప్రభుత్వ ఉద్యోగం పెద్ద వ్యాపారవేత్త అయ్యి బాగా డబ్బులు సంపాదించిన ఎస్సీలకు కూడా వాళ్ళ కులాన్ని, వాళ్ళ కులం వాళ్ళని వదిలిపెట్టట్లేదు. కులం వాళ్ళు వదిలిపెట్టినా కులం మాత్రం వాళ్ళని వదిలిపెట్టట్లేదు. కాబట్టి రిజర్వేషన్స్ అనేది ఓన్లీ ఫైనాన్స్ సిస్టమ్ని బట్టి ఇచ్చింది కాదు, రాజ్యాంగంలో సామాజిక ఆర్థిక పరిస్థితులను బట్టి రిజర్వేషన్ ఇచ్చారు. ఇది గుర్తుంచుకోవాలి. ఇంకా ఉద్యోగాల్లో ఈ రిజర్వేషను ప్రమోషన్స్లో ఉంది కాబట్టి ఇది దానివల్ల నష్టం జరుగుతుంది కొంతమంది అనొచ్చు. దానివల్ల ఎవరికి ఏమీ నష్టం జరగదు. ఎందుకు జరగదు అంటే,
కులాన్ని ప్రతి ఒక్కళ్ళు పాటిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్లందరికీ ప్రమోషన్స్ ఇచ్చాడు, రెడ్లందరికీ పదవులు ఇచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కమ్మ కులాన్ని అందరికీ పదవులు ఇచ్చాడు, కమ్మ కులాన్ని అందరికీ ప్రమోషన్ ఇచ్చారు. కాబట్టి మీరు లెక్కలు చూసుకోండి, పైనుంచి కింద వరకు మంత్రివర్గంలో ఎక్కువ మంది రెడ్లు ఉంటారు, ఎమ్మెల్యేలుగా ఎక్కువ మంది రెడ్లు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో, చంద్రబాబు నాయుడు పాలనలో చౌదరి సొంత ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు ఉంటారు, ఎక్కువ మంది మంత్రులు ఉంటారు. ఉద్యోగులు కూడా ఎక్కువ మంది ప్రమోషన్స్ వస్తాయి. డీజీపీని చూసుకోండి, తర్వాత కీలకమైన పదవులు చూసుకోండి. ఇవన్నీ రిజర్వేషన్సే. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు ఇండైరెక్ట్గా పాటిస్తున్నటువంటి రిజర్వేషన్స్. కాబట్టి ఉద్యోగ ప్రమోషన్స్లో కూడా ఇది పెద్ద ఏమి ఇంపాక్ట్ ఏం చూపించదు. కాబట్టి ఇక్కడ నష్టం ఎవ్వరికీ లేదు. ఇక్కడ జరుగుతుందల్లా ఏంటంటే, క్రైస్తవ మతంలోకి మారిన అది మాత్రమే బీసీసీ అయిపోతే దానివల్ల బీసీసీలకే నష్టం. వాళ్ళు ఎస్సీలుగా ఉంటేనే బీసీసీలకి లాభం. కాబట్టి దీని మీద పెద్దగా ఎవరు చర్చించాల్సిన అవసరం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఇంకా వర్గీకరణ ఇలాంటివన్నీ విషయాలు చాలా ఉన్నాయి. జనరల్ కోటాలోనే చాలామంది కాపులకు అన్యాయం జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా అందరూ గమనించాలి. జనరల్ కోటాలో ఎక్కువ ఆర్థికంగా బలోపేతమైనటువంటి కులాలకి, అంటే బ్రాహ్మణ, క్షత్రియ, కమ్మ, రెడ్డి ఇలాంటి కులాలకు మాత్రమే ఎక్కువ ఉద్యోగాలు వస్తున్నాయి. కావాలంటే మీరు పర్సంటేజ్ చూసుకోండి. మాట్లాడాల్సింది దాని మీద మాట్లాడే అవసరం అయితే జనరల్ కోటాలో కూడా వర్గీకరణ పెడితే చాలా బాగుంటుంది. పెట్టినప్పుడు ఆల్రెడీ 10% ఓసీలకు రిజర్వేషన్ ఉంది. జనరల్ కోటాలో 10% రిజర్వేషన్ వచ్చింది. అందులో పేద ఓసీలకు ఇస్తారు. అలాగే జనరల్ కోటాలో కూడా వర్గీకరణ పెడితే చాలా చక్కగా ఉంటుంది. అప్పుడు పేద అంటే అన్ని కులాలకు న్యాయం జరుగుతుంది. అన్ని కులాలకంటే ఒకే కులానికి ఎక్కువ ఉద్యోగాలు రాకుండా అన్ని కులాలకు న్యాయం జరుగుతుంది. అసలు ఈ కులపరమైనటువంటి రిజర్వేషన్స్ ఏంటి, కులపరమైనటువంటి వర్గీకరణ ఏంటని మీరు అనుకోవచ్చు. మనం అనుకున్నా అనుకోకపోయినా భారతదేశం కుల సమాజంగా మారిపోయింది. కులాన్ని చూడకండి, ఏమీ చేయట్లేదు ఎవరు. చాలా తక్కువ విషయాల్లో మాత్రమే కులం లేకుండా ముందుకెళ్తుంది. చాలా మేజర్ ఇష్యూస్లో కులమే ప్రాతిపదికన ముందుకు వెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా జనరల్ కోటాలో వర్గీకరణ పెట్టాలి. ఎస్సీస్ క్రిస్టియన్స్గా మారినంత మాత్రాన పెద్ద నష్టం లాభం ఏమీ లేదు. ఎందుకంటే నష్టం వచ్చిన లాభం వచ్చిన అది ఎస్సీలకు బీసీసీలకు సంబంధించినటువంటి విషయం. వీళ్ళు ఎక్కడ ఉద్యమాలు చేయట్లేదు, ఎక్కడ మాట్లాడట్లేదు. ఇంకా చెప్పాలంటే మమ్మల్ని ఎస్సీలుగా ఉంచండి అని క్రిస్టియన్స్ కోరుకుంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, కులం పుట్టుకతో వచ్చి చచ్చే వరకు ఉంటుంది, కానీ మతం అట్లా కాదు. ఎప్పుడు ఎవరు ఏ మతంలో ఉంటారో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఎందుకంటే మొదట్లో చిన్నప్పుడు హిందువులుగా ఉండి తర్వాత కాలక్రమంలో క్రిస్టియన్స్గా మారి తర్వాత హేతువాదులుగా మారిన వాళ్ళు ఉన్నారు. అలాగే క్రిస్టియానిటీ నుంచి హేతువాదులుగా మారిన వాళ్ళు ఉన్నారు, హిందూ మతం నుంచి హేతువాదులుగా మారిన వాళ్ళు ఉన్నారు, క్రైస్తవులు హిందువులుగా మారిన వాళ్ళు ఉన్నారు, హిందువులు క్రైస్తవులుగా మారిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ మార్పులు చేర్పులు అనేవి జరుగుతుంటుంది. నిరంతరం ఎవడు ఒక మతానికి అంటిపెట్టుకుని ఉంటారని గ్యారంటీ లేదు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మతపరమైనటువంటి రిజర్వేషన్స్, అంటే ఎస్సీలకు సంబంధించిన రిజర్వేషన్స్, అంటే ముస్లిం కమ్యూనిటీని ఇక్కడ వేరుగా చూడాలి. ఎందుకంటే ముస్లిం రిజర్వేషను, ముస్లిం కమ్యూనిటీ సపరేట్గా ఈ దేశంలో మొదటి నుంచి స్వతంత్ర ఉద్యమం నాటి నుంచి ఉంది, ఉండి వాళ్ళు సపరేట్గా కోరుతూ ఉన్నారు. కానీ ఇక్కడ క్రిస్టియన్స్లో కోరుకోవట్లేదు. కాబట్టి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని దీని మీద ఎవరైనా కామెంట్స్ కానీ లేదంటే ఏదన్నా పోస్టులు కానీ పెట్టేటప్పుడు ఈ విషయాలని కొంచెం శాస్త్రీయ దృక్పథంలో హేతుబద్ధంగా చూస్తే చాలా బాగుంటుంది. అలాంటి వాళ్ళకే నా ఈ వీడియో అంకితం. థ్యాంక్ యూ.